నెల్లూరు నగరం 5వ డివిజన్లోని పీసీ నాయుడు నగర్లో వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవాబుపేట 2 టౌన్ సీఐ అన్వర్ బాషా విచ్చేశారు. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు శశికుమార్, నెల్లూరు నగర కాపునాడు ప్రధాన కార్యదర్శి శ్రీ పసుపులేటి మల్లికార్జునరావులు సీఐకి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ గణనాథునికి విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నగర ప్రజలందరికీ అన్వర్ బాషా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. అలాగే శశికుమార్, పసుపులేటి మల్లికార్జునరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వంశీ, సుధీర్, సీను, రాజేంద్ర, విజయ్, టీడీపీ నగర మైనారిటీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి కరిముల్లా, 8వ డివిజన్ టీడీపీ మైనారిటీ నాయకులు షఫీ, రోసిరెడ్డి, వెంకటేష్, మురళి, ఖలీ, షాహుల్, రవితేజ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. 5వ డివిజన్ నెల్లూరు టౌన్లోని 5వ డివిజన్ పీసీ నగర్ కాలనీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీళ్ళు అందరూ మూకుమ్మడిగా భగవంతుని సన్నిధిలో ఈ 5 రోజుల కార్యక్రమం చేపడుతున్నగాను నవాపేట పోలీస్ స్టేషన్ తరఫున, అదేవిధంగా నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, ఆర్థికంగా కానీ అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమం చేస్తూ అవునా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుని చాలా నమస్కారం. డివిజన్ పీసీ నాయుడు నగర్లోని వంశీ మిత్ర బృందము గణనాథుని యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ వినాయక చవితిని పురస్కరించుకొని గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించుకొని అదేవిధంగా అందరికీ పిల్ల పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం 7కి 7 అభివృద్ధి చెందుతూ ఆయన ఉత్సవ మా పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన ఆశీస్సులు ఈ పీసీ నాయుడు నగరకే కాకుండా నెల్లూరు నగరం అంతా కూడా గణనాథుని ఆశీస్సులు ఉండాలని, అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. వంశీ మిత్ర బృందం తరఫున కోలాటం కూడా నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తాళూరు శశికుమార్. 5వ డివిజన్ మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని, ప్రస్తుతం నెల్లూరు టౌన్ ఎస్టీ సెల్ తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ 5వ డివిజన్ నెల్లూరు నగర పరిధిలోని 5వ డివిజన్ పీసీ నాయుడు నగర్లో వంశీ వాళ్ళ మిత్ర బృందం దాదాపుగా 4వ రోజు ఈరోజు 4 రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పీసీ నాయుడు నగర్లో అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము నవాపేట 2 టౌన్ సీఐ గారు అన్వర్ బాషా గారిని పిలవడం జరిగింది. ఆయన మా మాట మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయనకి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, నెల్లూరు నగర కాపునాడు రాష్ట్ర కాపునాడు ప్రధాన కార్యదర్శి శ్రీ పసుపులేటి మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా 5వ డివిజన్ పీసీ నాయుడు నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడున్న ప్రజానికం కానీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రజలకి, స్థానికంగా ఉండే 5వ డివిజన్ ప్రజలకి, నెల్లూరు నగర ప్రజలకి అందరికీ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న స్థానికంగా ఉండే మా వంశీ, సుధీర్ ఎవరైతే స్థానికంగా ఉండారో వాళ్ళందరికీ కానీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పీసీ నాయుడు నగర్ 5వ డివిజన్లోని మిత్రమండలి వారు, మన పీసీ నాయుడు నగర్ 2వ వీధిలోని గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న యువత అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత ఈరోజు మన 2 టౌన్ సీఐ గారు మన విగ్రహాన్ని, మన గణేషుని దర్శించి పూజలు అందుకున్నారు. గత 4 రోజులుగా కోలాటము, అలాగే పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు నిన్న మధ్యాహ్నం అన్నదానం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు రాత్రి అనగా మంగళవారం నైటు
ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా పీసీ నాయుడు నగర యువత మొత్తం కూడా కలిసి మహా అత్యంత వైభవంగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము. ధన్యవాదములు. జై గణేశ, జై జై గణేశ. నెల్లూరు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.